అందరికీ నమస్కారం. ఇది మీ తెలుగు టెక్. ఈరోజు చూసారంటే షామి వచ్చి వాళ్ళ రెడ్మీ నోట్ 8 ప్రో వచ్చి చైనాలో వచ్చి లాంచ్ చేసేసారు. సో ఈరోజు మనం వీడియోలో ఏం చూడబోతున్నామంటే మనం రెడ్మీ నోట్ 8 ప్రో ఒక అన్బాక్సింగ్ ఓవర్వ్యూ వచ్చి చూడబోతున్నాం. సో వీడియోకి లోపలికి వెళ్ళే ముందు ఒక చిన్న డిస్క్లైమర్ ఏం చూసారంటే మనకి ఇంకా రెడ్మీ నోట్ 8 ప్రో వచ్చి మన చేతికి ఇంకా దొరకలేదు. సో మన ఏమిటి చూసారంటే ఇంకా షిప్పింగ్లో ఉంది. మీ అందరికీ తెలుసు మనకు ఒక ఫ్రెండ్ వచ్చి చైనాలో ఉన్నాడని చెప్పి, ఆయన పేరు వచ్చి సామి లియో అని చెప్పొచ్చు. ఆయన యూట్యూబ్ ఛానల్ ఆయన ఆల్రెడీ చూసారంటే రెడ్మీ నోట్ 8 ప్రో వచ్చి అన్బాక్సింగ్ వచ్చి చేస్తారు. సో మనకు చూసారంటే కొంచెం ఫుటేజ్ వచ్చి పంపించినారు. సో మీరు ఈరోజు ఆ ఫుటేజ్ నుంచి మన రెడ్మీ నోట్ 8 ప్రో ఒక అన్బాక్సింగ్ వచ్చి చూడబోతున్నాం. త్వరలో చూసారంటే మన ఛానల్కి వచ్చి ఆ ఫోన్ వచ్చేస్తుంది. ఫోన్ వచ్చేసినాక మనం డీటెయిల్ అయిన కంపారిజన్ ఫుల్ రివ్యూ అంతా చూస్తాము. సో మర్చిపోకుండా ఆయన ఛానల్ వచ్చి కింద వచ్చి చెక్ చేసుకోండి. సో రాండి, స్టార్ట్ చేద్దాం. సో గైస్, ఇదే చూసారంటే మనకి రెడ్మీ నోట్ 8 ప్రో అని చెప్పొచ్చు. చూడడానికి వచ్చి మనకి చాలా చాలా అందంగా ఉంది. బ్యాక్ సైడ్ చూసారంటే మనకి గ్లాస్ ఇచ్చారు, ఫ్రంట్ సైడ్ చూసారంటే మనకి గ్లాస్ వచ్చి ఇచ్చారు. సో ఇప్పుడు వచ్చి మనం దీని అన్బాక్సింగ్ వచ్చి చూస్తాం. బాక్స్ చూసారంటే మనకి రెడ్మీ నోట్ 8 ప్రో అని చెప్పి రాస్తుంది. ఒక టిపికల్ అయిన రెడ్మీ బాక్స్ అని చెప్పి మనం చెప్పొచ్చు. మనకి వెనకాల పక్క చూసారంటే ఫుల్గా చైనీస్ ఉంది అనేది, ఇది ఒక చైనీస్ యూనిట్ అని చెప్పొచ్చు. మనకి స్పెసిఫికేషన్స్ అంతా ఇచ్చినారు. 64 MP కెమెరా చెప్పున్నారు, 4500 mAh బ్యాటరీ చెప్పున్నారు, NFC అని చెప్పున్నారు. సో మనకి మిగతా అన్ని చైనీస్లోనే రాస్తున్నారు. సో ఫస్ట్ వచ్చి మనం బాక్స్ ఓపెన్ చేస్తే మనకి ఇండియన్ వేరియంట్ లాగానే సిమ్ ఎజెక్టెడ్ టూల్ ఉంది. దాని తర్వాత ఒక కేస్ ఉంది, ప్లస్ ప్యాంప్లెట్స్ వచ్చింది. దాని తర్వాత చూసారంటే మనకి ఈ ఫోన్ వచ్చి ఇచ్చున్నారు. ఫైనల్గా చూసారంటే మనకు ఒక యూఎస్బీ టైప్ సి కనెక్టర్, ప్లస్ వచ్చి మనకి ఒక 18 W ఫాస్ట్ ఛార్జర్ వచ్చి అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి ఇచ్చున్నారు. ఫస్ట్ చూసారంటే డిజైన్ ఫ్రంట్లో చూసారంటే మనకి అదే రెడ్మీ నోట్ 7 ప్రో లాగానే ఉంది, బట్ మనకు బెజల్స్ వచ్చి కొంచెం థిన్ చేస్తున్నారని చెప్పొచ్చు. డిస్ప్లే చూసారంటే మనకు ఒక 6.53 inch డిస్ప్లే వచ్చి ఇచ్చున్నారు. సో ఇది ఆమ్లెట్ కదండి, మామూలు ఒక ఫుల్ హెచ్డీ ప్లస్ ఎల్సీడీ ప్యానెల్ అని చెప్పాలి. మనకి ఫ్రంట్లో కూడా గొరిల్లా గ్లాస్ ఇచ్చినారు, బ్యాక్ లో కూడా చూసారంటే మనకి గొరిల్లా గ్లాస్ వచ్చి ఇచ్చున్నారు. సో బ్యాక్ లో చూసారంటే మనకి గొరిల్లా గ్లాస్ ఇచ్చిన వాళ్ళు ఒక ప్రీమియం అయిన ఫీలింగ్ వచ్చి ఖచ్చితంగా మనకు వస్తాయని చెప్పొచ్చు. దీంట్లో ఇంకో మంచి విషయం చూసారంటే దీంట్లో వచ్చి మనకి NFC కూడా యాడ్ చేస్తున్నారు. అవునండి, దీంట్లో మనకి నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ వచ్చి యాడ్ చేస్తున్నారు. మనకి ఫింగర్ ప్రింట్ స్కానర్ చూసారంటే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కాదండి, మనకు వచ్చి ఆ నార్మల్ ఫింగర్ ప్రింట్ స్కానరే వెనకాల చూసారంటే మనకు వచ్చి ఇచ్చేసారు. సో అది చూడడానికి కూడా చాలా బాగుంది. ప్లస్ మనకు ఒక రెడ్మీ బ్రాండింగ్ వచ్చి ఇచ్చున్నారు. సో మీరు చూడొచ్చు మనకి ఈ బ్లూ కలర్ కూడా చూడడానికి చాలా అందంగా ఉంది. వైట్ కలర్ కూడా చూసారంటే మనకు అందంగా ఉంది. కింద చూసారంటే మనకు ఒక హెడ్ ఫోన్ జాక్ ఉంది, యూఎస్బీ టైప్ సి పోర్ట్ ఉంది, ప్లస్ మనకు ఒకే ఒక స్పీకర్ వచ్చి ఉంది. పైన వచ్చి మనకు ఒక సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ ఉంది, ప్లస్ ఐఆర్ బ్లస్ట్ వచ్చి ఉంది. వెనకాల పక్క చూసారంటే మనకి NFC చిప్ వచ్చి మనకి ఉంది, ప్లస్ ఒక 4 కెమెరాస్ వచ్చి ఉంది. సో ఇప్పుడు వచ్చి మనం గేమింగ్ చేస్తాం. ఈ ఫోన్లో చూసారంటే మనకి మీడియా టెక్ G90T వచ్చి ఉంది. సో ఇది ఒక 2.05 GHz ప్రాసెసర్ అని చెప్పొచ్చు. షామి ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే ఈ ప్రాసెసర్ ఒక పర్ఫార్మెన్స్ వచ్చి స్నాప్డ్రాగన్ 730కి ఈక్వల్ గా ఉంటాయని చెప్తున్నారు. సో స్నాప్డ్రాగన్ 730 మనకి దేంట్లో యూస్ చూసారంటే మనకి రెడ్మీ K20 యూస్ చేస్తున్నారు. సో అది చూసారంటే మనకి చాలా చాలా బాగా పర్ఫామ్ చేసింది. సో దానికి ఈక్వల్ గా ఇది పర్ఫామ్ చేస్తే ఖచ్చితంగా ఇది ఒక సూపర్ అయిన చిప్ అని చెప్పొచ్చు. బట్ స్నాప్డ్రాగన్ తో కంపేర్ చేస్తే మీడియాటెక్ వచ్చి ఖచ్చితంగా కొంచెం చీపర్ గానే ఉంటుంది. సో వాళ్ళు కొంచెం కాస్ట్ కట్ చేశారని చెప్పొచ్చు. బట్ దీంట్లో మనం ఒకే ఒక ప్రాబ్లం ఏం చూసారంటే మనకి మీడియాటెక్ లో అంతగా కస్టమ్ రోమ్ డెవలప్మెంట్ వచ్చి ఉండదు, ప్లస్ మనకి గూగుల్ కెమెరా డెవలప్మెంట్ కూడా ఉండదు. సో ఇండియాకి వస్తేనే తెలుస్తారు దీంట్లో కెమెరా 2 API ఎనేబుల్డ్ లేదని చెప్పి, లేదంటే గూగుల్ కెమెరా ఇన్స్టాల్ చేయొచ్చా లేదా అని చెప్పి. బట్ గేమింగ్ అంతా చూసారంటే మనకి గేమింగ్ వచ్చి చాలా బాగా అర్థం. దీంట్లో చూసారంటే పబ్జీ HDR అంతా సపోర్ట్ అవుతుంది, ప్లస్ యాస్ఫాల్ 9 లాంటి గేమ్స్లో చూసారంటే హై గ్రాఫిక్స్ సెటింగ్స్ వచ్చి సపోర్ట్ అవుతుంది. సో ఖచ్చితంగా మీరు ఒక గేమర్గా ఉంటే ఇది చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ప్లస్ దీంట్లో చూసారంటే ఒక 4500 mAh బ్యాటరీ వచ్చి ఇచ్చున్నారు. 4500 mAh బ్యాటరీలో మనకి 18 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. సో ఒక మంచి బ్యాటరీ లైఫ్ ఖచ్చితంగా ఉంటుంది, ప్లస్ ఒక పవర్ఫుల్ అయిన చిప్. సో గేమర్స్కి చాలా చాలా మంచి విషయం చెప్పాలి. ఇంకోటి చూసారంటే మనకి చైనాలో ఒక గేమర్ కంట్రోల్ కూడా వచ్చి లాంచ్ చేస్తున్నారు. సో ఆ కంట్రోల్ వచ్చి ఇండియాలో లాంచ్ చేస్తారని తెలియదు, బట్ చైనాలో వచ్చారంటే ఈ ఫోన్కి ఒక గేమ్ కంట్రోల్ కూడా లాంచ్ చేశారు. సో ఒక బడ్జెట్ గేమింగ్ ఫోన్ అని చెప్పి మనం ఈజీగా వచ్చి చెప్పొచ్చు. బట్ మన స్పెసిఫికేషన్ చూసి మనం ఫుల్ రివ్యూ చేయలేము. సో ఖచ్చితంగా ఇండియాలో లాంచ్ అయినాక మనం టెస్ట్ చేసేసి మన ఫుల్ రివ్యూని వచ్చి చెప్తాము. సో ఇప్పటికి చూసారంటే ఈ గేమ్ వచ్చి మనకి 58 FPSలో వచ్చి రన్ అవుతుంది. సో ఖచ్చితంగా ఇది ఒక చాలా చాలా ఒక మంచి FPS అని చెప్పొచ్చు. బట్ దీంట్లో ఒకే ఒక ప్రాబ్లం చెప్పినట్టు మనకు వచ్చి మీడియా టెక్ చిప్సెట్ వచ్చి యూస్ చేస్తున్నారు. దీంట్లో చూసారంటే మనకి 6 GB RAM 64 GB వర్షన్ ఉంది, 6 GB RAM 128 GB వర్షన్ ఉంది, 8 GB RAM 128 GB వర్షన్ వచ్చింది, 6 GB
64 చూసారంటే మనకి 14,000 రూపీస్ కి ఇస్తున్నారు. 6 GB ర్యామ్ 128 GB వర్షన్ చూసారంటే మనకి 16,000 రూపీస్ కి ఇస్తున్నారు. 8 GB 128 చూసారంటే మనకి ఒక 18,000 రూపీస్ కి వచ్చేస్తున్నారు. ఇండియన్ ప్రైసింగ్ చూసారంటే మనకి దీంట్లో నుంచి ఎక్కువ డిఫర్ అవుతుందని చెప్పొచ్చు. ఒక 1,000 రూపీస్ లేదంటే ఒక 1,500 వచ్చి డిఫర్ అవుతుంది. సో ఇండియాలో వచ్చి మీరు ఒక 14,000 లేదంటే ఒక 15,000 కి మీరు వచ్చి లాంచ్ వచ్చి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఆ ప్రైస్ లో లాంచ్ చేస్తే ఖచ్చితంగా ఇది ఒక మంచి ఆప్షన్ గా ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటారని చెప్పి కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ చూసారంటే కెమెరా. సో ఈ ఫోన్ లో సూపర్ అయిన కెమెరాస్ కూడా ఇచ్చినట్టు షామి వచ్చి మాట్లాడుతున్నారు. వెనకాల పక్క చూసారంటే మనకి మొత్తంగా 4 కెమెరాస్ వచ్చి ఉంది. ఫస్ట్ వన్ చూసారంటే 64 MP శాంసంగ్ G1 సెన్సార్ వచ్చి ఇచ్చినారు. సో ఇంతవరకు చూసారంటే ఎవరు ఈ శాంసంగ్ సెన్సార్ తో వచ్చి మనకి ఫోన్ లాంచ్ చేయలేదు. రియల్మీ వచ్చి లాంచ్ చేయబోతుందని చెప్పారు. బట్ ఇంకా చూసారంటే వాళ్ళు అఫీషియల్ గా లాంచ్ చేసి మార్కెట్ కి అమ్మలేదు. బట్ వీళ్ళు చూసారంటే ఆల్మోస్ట్ రెడ్మీ 8 ప్రో వచ్చి మనకి అఫీషియల్ గా లాంచ్ చేసేసారు చైనాలో. సో నెక్స్ట్ మంత్ చూసారంటే మనకి ఇండియాలో కూడా లాంచ్ చేయబోతున్నారు. సో నేను చెప్పినట్టు మనకి మొత్తంగా 4 కెమెరాస్ ఉంది. ఫస్ట్ చూసారంటే ఒక 64 MP శాంసంగ్ G1 సెన్సార్ ఉంది. నెక్స్ట్ చూసారంటే ఒక 8 MP అల్ట్రా వైడ్ ఉంది. నెక్స్ట్ ఒక 2 MP మ్యాక్రో కెమెరా వచ్చి ఇచ్చిన. నెక్స్ట్ చూసారంటే మనకు ఒక 2 MP డెప్త్ సెన్సార్ వచ్చి ఇచ్చున్నారు. సో మొత్తంగా చూసారంటే మనకి 4 కెమెరాస్ వచ్చి ఉంది. సో ఒక 64 MP కెమెరా ఉండడం వల్ల మనకి ఏమైందని చూసారంటే మనకి డీటెయిల్స్ వచ్చి చాలా చాలా బాగుంది అని చెప్పి నా ఫ్రెండ్స్ ఫోటోస్ తీసిన వాళ్ళు వచ్చి చెప్పారు. మనకి డెడికేటెడ్ గా 64 MP మోడ్ వచ్చి ఇచ్చినారు. మనకి ఎట్లా ఒక 48 MP మోడ్ ఉండిందో అదిలాగా చూసారంటే దీంట్లో మనకు ఒక 64 MP మోడ్ వచ్చి మనకి ఇచ్చున్నారు. సో నా ఫ్రెండ్ ఏం చెప్తున్నా అంటే డీటెయిల్స్ వచ్చి దీంట్లో చాలా చాలా బాగుంది అని చెప్తున్నారు. బట్ ఖచ్చితంగా చూసారంటే మనం ఇండియాలో లాంచ్ అయినాక టెస్ట్ చేసి చూడాలి. ఓకే గైస్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే లైక్ చేయండి, ఎవరైనా క్వశ్చన్ కింద కమెంట్ చేయండి. బట్ మర్చిపోకుండా మన తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మంచిది.